మన పెద్దలు ఎంత తాతలు ముత్తాతలు ఎంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు, మళ్ళీ ఈ వైట్ పాలిష్డ్ ఫుడ్ ఇదంతా అయిపోయి మళ్ళీ కొర్రలు అన్నీ వస్తాయి, అన్ని మిల్లెట్స్ ఇవన్నీ మళ్ళీ వచ్చేస్తున్నాయి, వెజిటబుల్స్ కూడా కొద్దిగా ఆర్గానిక్. అవును అవును, సో ఇట్స్ ఆల్ కమింగ్ బ్యాక్ మళ్ళీ. సో హౌ కాన్షియస్ ఆర్ యూ అబౌట్ ఫుడ్? మీరు ఎంత డైట్ మెయింటెనెన్స్ కానీ లేకపోతే హాఫ్ ఎ డే సగం రోజు అయితే కాన్షియస్గా ఉంటాను, మిగతా సగం రోజు మనం జనానికి ఇచ్చేటవి. అక్కడ వాళ్ళని కండిషన్స్ పెట్టలేదు, కండిషన్స్ పెట్టలేం కదా, సో వాళ్ళు ఏం పెడితే తింటు. అక్కడికి వెళ్ళి నాకు ఇదే కావాలి అదే కావాలంటే అది అవుతుంది కదా. మీరు అంటే వెజ్ నాన్ వెజ్ వాట్ యూ ప్రిఫర్ నార్మల్లీ? వెజిటేరియనా? ఓకే, నైస్ నైస్, అందుకే ఫిట్గా ఉన్నా. బట్ కాన్షియస్కి వెళ్ళినప్పుడు మా దగ్గర మరీ ముఖ్యంగా మటన్ అనేది చాలా ఫేమస్ రెగ్యులర్, సో ఏ డిన్నర్కి వెళ్ళినా కానీ కంపల్సరీ మటన్ పెడతారు, అన్లెస్ పెళ్ళి కాకపోతే. ఆ పెళ్ళిలో పెట్టకూడదు అని. సో బాగా పెడతారు, సో వాళ్ళు చాలా దానికి చాలా ఎఫర్ట్ పెడతారు కదా. ప్రోగ్రామ్ ట్రై చేసినప్పుడు భోజనం చేసి వెళ్ళాలి, ఎంపీ గారు వచ్చినప్పుడు, ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు వాళ్ళకు సాటిస్ఫాక్షన్, సాటిస్ఫాక్షన్. సో అక్కడికి వెళ్ళి మన కండిషన్స్ ఏం పెడతాం. అవునవును, నాకు ఇదే కావాలి అదే కావాలి. కానీ ఇంకా మీరు అక్కడ తిన్నందుకు ఇక్కడ మార్నింగ్ వర్కౌట్ అంతా కరెక్ట్గా చేస్తారు అనుకుంటా, దాన్ని కంపెన్సేట్ చేసుకోవడానికి. ఐ ట్రై టు బీ హెల్తీ. అదే కదా, ఇప్పుడు యూత్కి ఒక మెసేజ్ ఇవ్వాలంటే మీ ఫస్ట్ మైండ్లో వచ్చే థాట్ ఏంటి? ఇది ఇది యూత్ అంతా ఫాలో అవుతే మనకు సొసైటీకి బాగుంటుంది అనే విషయం. దేన్ని కూడా ఇన్స్టెంట్గా తీసుకోమాకండి, అంటే ప్రతిదీ కూడా ఇన్స్టెంట్గా అవ్వాలని కోరుకోమాకండి. ఈదర్ జాబ్లో అయినా ఇంక్రిమెంట్స్ లేకపోతే ప్రమోషన్స్ ఇవన్నీ కూడా టక్టక్టక్ అయిపోవాలి, కంపారిజన్స్ ఎక్కువ అయిపోవాలి. సినిమాలో చూసినట్లు అదే సినిమా ఉంటుంది రజనీకాంత్ శివాజీ అనుకుంటా, శివాజీనా అదే నరసింహ వెనకాల నుంచి కొండలన్నీ ఇల్లులుగా మారిపోవు ఒక పాటలో అయిపోతాయి. సో అన్ని సినిమాలో ఉంటాయి, బయట ఉండవు. అలాగే మా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయటం కానీ ఏదో టకటకటక మేము తొందరగా చేసేస్తాం, వచ్చినప్పుడు మేము మా మాట్లాడామా, వచ్చినప్పుడు మేము ఎఫర్ట్ పెట్టామా, ఎస్ అవన్నీ చూడాలి తప్పదు. కానీ చేంజెస్ అనేది ఇందాక చెప్పినట్టు ఒక పాటలో అయిపోయినట్టు అది అవ్వదు. సో అది ప్రాసెస్ బిహైండ్ ఇట్, టైం తీసుకుంటుంది. ఆ ప్రాసెస్ మేము ఫాలోఅప్ చేస్తున్నావా లేదా అనేది ఒకసారి పొలిటీషియన్ చేస్తున్నాడా లేదా అనేది మాత్రం గమనించండి. అలాగే మీరు కూడా లైఫ్లో కూడా ఈ కొద్దిగా ఒక డెసిషన్కి వచ్చే ముందు, మనం ఈ రోజుల్లో ఈ సోషల్ మీడియా అన్ని చూసి టకటక డెసిషన్కి వచ్చేస్తున్నాం, వచ్చే ముందు ఒక దానికి ఒక కొద్ది ప్రాసెస్ చేసి అనలైజ్ చేసి కొద్దిగా ఆలోచించి ఓ డెసిషన్కి వస్తే మంచిది. అంతేగాని టక 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 డెసిషన్ రావడం అనేది కరెక్ట్ కాదు, దట్స్ అ మెసేజ్. ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ ఇన్స్టెంట్, కరెక్ట్ కరెక్ట్, ప్రతిదీ కూడా వస్తాం. ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ రిగ్రెట్ అయ్యేదానికంటే కరెక్ట్ టైం తీసుకొని ఆలోచించి చేయడం బెటర్. సో డోంట్ కమ్ ఎవరి గురించి అయినా తొందరగా ఒక అభిప్రాయానికి తొందరగా రామాకండి, టేక్ యువర్ టైం, ఆలోచించి చేయండి. మీరు మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి పోల్ మేనేజ్మెంట్లో మీరు దిట్ట అంటారు, సో అది ఎలా సాధ్యమైంది? మాకు ఉన్న స్టాఫ్ అలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా కొద్దిగా స్టూడెంట్స్ కానీ స్టాఫ్ని కానీ వీళ్ళందరినీ కూడా కొద్దిగా మేము మోటివేట్ చేయగలిగాం. మోటివేట్ చేయటం కొద్దిగా ఈజీ మాకు, ఎందుకంటే ఇందాక చెప్పినట్లు కొద్దిగా వాళ్ళు ఫాదర్ని కానీ ఇన్స్టిట్యూట్ని కానీ చాలా గట్టిగా బలంగా నమ్ముతారు, సపోర్ట్ చేస్తారు. సో వాళ్ళని మోటివేట్ చేయగలిగాం కాబట్టి ఆ పోల్ మేనేజ్మెంట్ కానీ చాలా నియోజకవర్గాల్లో అది చేయగలిగాం. వాళ్ళని కొద్దిగా నాకు అంటే వాళ్ళకి కూడా ఉంది, మా సార్ నుంచి ఉంటున్నారు చేయాలి అని చెప్పి, సో అందుకని చేయగలిగాం. మీ ఫాదర్ గారు పోటీ చేసి యూ కుడెంట్ డూ ఇట్, బట్ మీరు చేసినప్పుడు హౌ వాజ్ హిస్ రియాక్షన్? ఆయన పుత్రోత్సాహం అది అంటారు కదా డెఫినెట్గా. నా దగ్గర నుంచి దాని తర్వాత ఆయన మీద కానీ ఆయన దగ్గర నుంచి నా మీద కానీ ఎప్పుడూ కూడా ఆ ఎమోషన్ అనేది ఎప్పుడు కనిపిస్తుందా, మంచి జరిగినా ఎప్పుడు కూడా ఓవర్ అప్రిసియేషన్ అప్రిసియేషన్ ఉండదు, చెడు జరిగినా కానీ క్రిటిసిజం ఉండదు. సో చాలా తక్కువ మాట్లాడుకుంటాం, ఎప్పుడు కూడా ఎక్కువ. నాకు మీరు చెప్తుంటే కె విశ్వనాథ్ గారు నాగార్జున గారు ఒక సినిమా ఉంది అట్టు గుర్తొస్తూ ఉంది, అంటే లైక్ ఓకే నాన్నగారు ఐఎమ్ రెస్పెక్ట్ అంతవరకే. ఓవర్ రెస్పెక్ట్ ఉండదు, ఏదో కాలుపై పడిపోయి అవన్నీ ఆయన అప్రిషియేట్ చేయరు. సో ఇట్స్ ఆల్ బోత్ ఇండివిజువల్స్, ఐఎమ్ టూ మచ్ గా ఏది కూడా అంత ఉండదు. ఓకే, యూ లివ్ యువర్ లివింగ్ యువర్ లైఫ్, ఐఎమ్ లివింగ్ మై లైఫ్. ప్రాక్టికల్, వెరీ ప్రాక్టికల్, నైస్. కొత్త విషయం మాకు కూడా, అంటే మేము ఏదో లైక్ నాన్న అని చెప్పి సినిమాటిక్గా ఆలోచిస్తూ ఉంటాం.